ఎంఆర్పీఎస్ పురిటిగడ్డ అయిన ఈదుమూడిలో జూలై 7న జరిగే మాదిగ జనజాతర కరపత్రాలను ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మరిపాడు మండలంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి జూలై 7 నాటికి 30 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జనజాతర సభను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 1999 నుండి 2004 వరకు ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రాగా మా సోదరులు కోర్టును ఆశ్రయించగా ఎస్సీ వర్గీకరణ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి లేదని కోర్టు కొట్టివేసిందన్నారు. ఆయన వెంట రాష్ట్ర కో కన్వీనర్ రమణయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ గోపీ మాదిగ, జిల్లా కో కన్వీనర్ ఇండ్ల సుధాకర్ మాదిగ, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి కాకునూరి మధుమాదిగ, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి చెంటయ్య మాదిగ, వెంకటయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు. మాదిగలని అండగా నిలబడాల్సిన అవసరం ఉంది, కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భావించిన మేము ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏ లక్ష్యం కోసం అయితే ఏర్పడిన గడ్డుందో ప్రకాశం జిల్లా నాగులపాడు ఈదుమ్మడి గ్రామం అదే గడ్డ మీద ఎంఆర్పీఎస్ ఉద్యమ పురిటిగడ్డ మీదే మాదిగల జనజాతర నిర్వహిస్తూ ఉన్నాం. ఆ జనజాతరకు ఎంఆర్పీఎస్ ఉద్యమం నుండి వెలిగాబడిన వాళ్ళు, ఎంఆర్పీఎస్ ఉద్యమం నుండి దూరం కాబడిన వాళ్ళు, ఎంఆర్పీఎస్ ఉద్యమం నుంచి దూరం చేయబడిన వాళ్ళందరినీ కూడా ఏకం చేసి అందరినీ సంఘటిత శక్తిగా మార్చి భవిష్యత్తులో ఒక నూతన ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించాలనే సంకల్పంతో మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మన నియోజకవర్గమే కాదు, జిల్లానే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడినటువంటి యావత్తు మాదిగల మొత్తం కూడా రేపు జరిగేటువంటి జూలై 7న ఈదుమ్మడిలో జరిగేటువంటి జనజాతరలో పాల్గొని ఒక సంఘటిత శక్తిగా మారి మాదిగలు మనువాదులు కాదు, అంబేద్కర్వాదులు, అంబేద్కర్వాదంతోనే ముందుకెళ్తాం, ఒక లౌకికవాదులుగానే మాదిగలు ఉంటారు, మనువాద కవికులకి మాదిగలు చేతనీయం చేరబోమని చెప్పని చాటి చెప్తూ మాదిగ జాతికి అండగా నిలబడి కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఉందని చెప్పని తెలియజేస్తూ అందరూ కూడా రేపు జూలై 7న జరిగేటువంటి మాదిగల జనజాతరకు అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని చెప్పిన సందర్భంగా పిలుపునిస్తాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం, వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.